చూస్తున్నాం. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ప్రాంతానికి వచ్చినప్పుడు విధుల్లో ఉన్న మహిళ ఏఎస్ఐ కరచాలనం చేసి ఆమెను కౌగిలించుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. చివరకు పోలీసు ఉన్నతాధికారుల వరకు చేరింది. వెంటనే మహిళ ఏఎస్ఐని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ నోటీసులు జారీ చేశారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, ఇక్కడ ఏఎస్ఐ అటు మాధవీలతని కౌగిలి చేసుకోవడం మనం ఎలా చూడాలంటారు? ఇక ఆవిడ్ని సస్పెండ్ చేస్తూ కూడా అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది. సో దీనిపైన అప్డేట్ ఏంటి? ప్రస్తుతం తెలంగాణలో ఎలక్షన్ కోడ్ నడుస్తున్న తరుణంలో అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా పోలీసులు తమ విధులు నిర్వహించాలి, కానీ ఆ విధులు కాకుండా అభ్యర్థులతోని కలిసి ఫోటోలు దిగడం, ఇలా కౌగిలించుకోవడం, సెల్యూట్ చేయడం ఇలాంటివన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. అట్లాంటి ఎవరు కూడా చెయ్యొద్దని చెప్పేసి గతంలోనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ హైదరాబాద్ లో ఏఎస్ఐ గా పనిచేసినటువంటి ఉమాదేవి బీజేపీ హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ప్రచారంలో భాగంగా ఆమెని ఆలింగనం కౌగిలించుకొని ధన్యవాదాలు అంటే ఒకరికొకరు పలకరించుకొని ఆ వీడియో కూడా రిలీజ్ కావడం జరిగింది. దీనిపైనే ఎలక్షన్ కమిషన్ కు అదేవిధంగా హైదరాబాద్ కమిషనర్ సీరియస్ అయ్యి ఆమెను సస్పెండ్ చేశారు విధుల నుంచి. ఇలాంటిది ఎవరు కూడా పోలీస్ అధికారులు చేయొద్దు, అభ్యర్థులతో ఫోటోలు దిగడం, ఇలా కలిసి కౌగిలించుకోవడం ఇలాంటి అంటే దాంట్లో తప్పు మెసేజ్ బయటికి వెళ్తుంది కాబట్టి, ఒక అభ్యర్థికి సహకరించినట్టు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఎవరు కూడా చెయ్యొద్దు అని చెప్పేసి ఇప్పటికే కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఏఎస్ఐ మాత్రం ఆ మాధవీలతతో ఇలా కౌగిలించుకోవడం, పలకరించుకోవడం దానిపైన సీరియస్ అయి దీనిపై ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. ఇలాంటిది ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ నడుస్తుంది కాబట్టి ఇలాంటి వ్యవహారాలు ఎవరు కూడా చేయొద్దు అని చెప్పేసి కూడా కమిషనర్ హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.